ఈ ఎన్నికలలో ఓడిపోతే పవన్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి రాష్ట్రంలో జనసేన పార్టీని గెలిపించుకోవడం కోసం, రాష్ట్రంలో అధికారం చేపట్టడం కోసం తనకు అవకాశం ఉన్న అన్ని మార్గాలలో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో పొత్తులతో కూటమిగా ముందుకు వెళుతున్న జనసేన పార్టీకి ఈ ఎన్నికలు డూ ఆర్ డై అనే చెప్పాలి. గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్న జనసేన పార్టీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి పదవులు లేకుండా ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ కోసం పనిచేయని పార్టీగా మిగిలిపోయింది. సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుండి పోటీ చేసి 2 స్థానాల్లోనూ దారుణ ఓటమి పాలయ్యారు. ఇక గత ఎన్నికలలో పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వైసీపీ బాటపట్టి ఆది నుంచి జనసేనకు దూరంగానే ఉన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి సినిమాలలో తాను సంపాదించిన డబ్బును రాజకీయాలలో ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం 10 ఏళ్లుగా పోరాటం చేస్తున్న జనసేనానికి ఈ ఎన్నికలలో విజయం సాధించడం అత్యంత కీలకం. ఈసారి ఎన్నికల్లో కూడా జనసేన ఏపీలో ప్రాభవాన్ని చూపించకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికలలో ఓటమి పాలైన తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాల్లోకి వెళ్ళిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రజలు తనను ఆదరించకపోయినా ఓటమి పాలైన తరువాత కూడా పవన్ కళ్యాణ్ 5 ఏళ్లుగా రాజకీయాలను కొనసాగించారు. ఎన్నో సందర్భాలలో ప్రజల సమస్యల కోసం ప్రభుత్వంతో పోరాటం చేశారు. ఇక ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని ప్రజలు ఆదరించకపోతే ఇంతకాలంగా ఏపీ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి అర్థమే ఉండదు. ఈ క్రమంలోనే ఈసారి పవన్ కళ్యాణ్ కోసం ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు కాలికి బలపం కట్టుకుని తిరిగి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇక తమ్ముడు కోసం చిరంజీవి కూడా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని చేయనున్నారు. పవన్ కళ్యాణ్కు డూ ఆర్ డై సిట్యుయేషన్. ప్రజలకు సేవ చేయాలనే గొప్ప సంకల్పం ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలో రాణించాలని చిరంజీవి బలంగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు చేయూతనివ్వడం కోసం ఎన్నికల ప్రచారాన్ని చేయనున్నారు. ఇది పవన్ కళ్యాణ్కు డూ ఆర్ డై సిట్యుయేషన్ కావడంతో ఏపీ ఎన్నికలలో జనసేన చేస్తున్న పోరాటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.